విద్యుత్ ఛార్జీల ధరలు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కాకినాడ జిల్లా పెద్దపొడి మండలం కాండ్రేగులలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు। విద్యుత్ కోతలను నివారించాలని నినాదంతో ఇంటింటికి కరపత్రాలు అందజేసి నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరిగిపోయాయి అన్నది ప్రజలకు వివరించారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు। ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా సాగుతూ ఉంది। పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల పాలైన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం। ఇవాళ 8,50,000 కోట్ల రూపాయలు అప్పుల భారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మునిగిపోయింది। ఇవాళ పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నాం, నవరత్నాల కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్తూ ఒక పేదవాడి కుటుంబానికి 10,000 ఇచ్చి ఆ పేదవాడి కుటుంబం దగ్గర నుంచి 50,000 కాజేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది। ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి। పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రాష్ట్రంలో లేనంతగా ఇవాళ పక్క రాష్ట్రాల కన్నా 10 రూపాయల నుంచి 13 రూపాయల వరకు అధికంగా పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి। అదే విధంగా గ్యాస్ ధరలు, వంట నూనెలు మరో పక్క 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు, 3 సార్లు బస్ ఛార్జీలు పెంచారు। మాట తప్పను మడమ తెప్పను అని కబుర్లు చెప్పి కరెంట్ ఛార్జీలు పెంచను, బస్ ఛార్జీలు పెంచను, నవరత్నాలు అమలు చేస్తానని ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రజల్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది। అదే విధంగా పేర్లు మార్చడం, పథకాలకు పేర్లు మార్చడం, సంస్థలకు పేర్లు మార్చడం కార్యక్రమాలు తప్పించి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా పడకేసిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం। ఇవాళ రోడ్లు అద్వానమైన పరిస్థితికి వచ్చినాయి। ప్రయాణం సాగించాలంటే భయపడే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది। అందువలన ఇవాళ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు। ఎక్కడికి ఏ కార్యక్రమం నిమిత్తం వెళ్ళినా ప్రజలు ప్రభుత్వం పైన తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు। ఏ క్షణాన్ని ఎన్నికలు జరిగినా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు।